హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వెండిలో వెరైటీ ఐటమ్స్ చూపిస్తున్నానండి ఇవి గిఫ్ట్లుగాను ఇవ్వచ్చు మనం కూడా ఇళ్లలో వాడుకోవచ్చు అనమాట మనలో చాలా మందికి వెండిలో ఇలాంటి ఐటమ్స్ ఉంటాయని కూడా తెలియదండి ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా చాలా సరదాగా అనిపించింది సో నేను ఇప్పుడు ఆ ఐటెమ్స్ అన్ని విడివిడిగా చూపిస్తున్నానండి వీటిలో కొన్ని పీసులు లెక్కనిస్తారంట వాటి ప్రైస్ చెప్తున్నాను అలాగే కొన్ని వెయిట్ ప్రకారంగా ఇస్తారంట వాటి వెయిట్ చెప్తున్నాను ముందుగా టూత్ బ్రష్ అండి ఇది ఇట్లా కేస్ లాగా ఉందన్నమాట మామూలు టూత్ బ్రష్నే ఇలా సిల్వర్ కేస్లో అరేంజ్ చేశారు దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి కాస్ట్ వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అంటే నేను ఈ రోజున్న కాస్ట్ చెప్తున్నాను టంగ్ క్లీనర్స్ అండి ఇవి కూడా వెండిలో ఉంటాయన్నమాట నేను ఇక్కడ చూసిన తర్వాతే తెలిసింది ఇవి కూడా వెయిట్ని బట్టేనంటండి మినిమం వెయిట్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి మనం ఏ వెయిట్ కావాలనుకుంటే ఆ వెయిట్లో తీసుకోవచ్చు ఇవి ఆడపిల్లకి సారిగా ఇచ్చేటప్పుడు బాగుంటాయంటండి కొంతమంది అలా తీసుకెళ్తారంట టంగ్ క్లీనర్స్లోనే సైజెస్ అనమాట డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ వెయిట్స్లో ఉన్నాయి నెక్స్ట్ వచ్చి రేజర్ అండి దీని వెయిట్ వచ్చి ట్వంటీ టూ గ్రామ్స్ ప్రైస్ వచ్చి సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది అన్నారు నేను ఇవన్నీ కూడా నేను ఈరోజు నా కాస్ట్ చెప్తున్నానండి సిల్వర్ ప్రైస్ మారుతూ ఉంటుంది కదా నెక్స్ట్ ఇది వచ్చి షేవింగ్ బ్రష్ అండి షేవింగ్ బ్రష్ దీని వెయిట్ వచ్చి ట్వంటీ గ్రామ్స్ పడింది నేను కాస్ట్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది అన్నారు నెక్స్ట్ సీజర్ దీని వెయిట్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ అండి దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందంట ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే షేవింగ్ సెట్ మొత్తం ఈ విధంగా గిఫ్ట్గా ఇవ్వచ్చు నెక్స్ట్ వచ్చి దువ్వెన అండి దువ్వెన్లు కూడా వెండి ఉంటాయి నేను ఇక్కడే చూశాను మనం రెగ్యులర్గా వాడుకునే ప్లాస్టిక్ దువ్వెన్ని వెండి కేసులో సెట్ చేశారనమాట ఇది పీసులు లెక్క అమ్ముతారంటండి దీని వెయిట్ వచ్చి ట్వెల్వ్ గ్రామ్స్ దీని ప్రైస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ అద్దం అండి ఇది కూడా పీసులకే అమ్ముతారంట దీని వెయిట్ కూడా ట్వెల్వ్ గ్రామ్స్ దీని కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ పెళ్ళిలో ఆడపిల్లకి ఇచ్చేసారిలోనూ మగపిల్లో తీసుకెళ్లే ప్రధానం పెట్టిలోనూ యూజ్ చేస్తారంటండి నెక్స్ట్ సోప్ బాక్స్లండి ఇవి సెట్ అండి ఒకటి సోప్ బాక్స్ గాను ఒకటి పౌడర్ బాక్స్ గాను వాడుకోవచ్చు ఇవి బారసాలా ఇస్తే బాగుంటుంది అలాగే ప్రధానం పెట్టుల్లో కూడా వాడుకోవచ్చు శారీగా కూడా ఇవ్వచ్చు అనమాట పెద్ద బాక్స్ వెయిట్ వచ్చి వన్ ట్వంటీ గ్రామ్స్ అండి చిన్న బాక్స్ వచ్చి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వేరే వేరే షేప్స్లో కూడా ఉన్నాయి ఓవల్ షేప్లోనూ స్క్వేర్ షేపుల్లోనూ అలా రెక్టాంగులర్ షేపుల్లోనూ ఉన్నాయి నేను ఇక్కడ రౌండ్ షేప్ చూపిస్తున్నాను నెక్స్ట్ పెన్ అండి ఇవి పీసులు లెక్క అమ్ముతారంట వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి ఇవి టీచర్స్ డే గిఫ్ట్స్గా ఇస్తే బాగుంటుంది అలాగే ఎవరిని ఎగ్జామ్కి వెళ్ళే పిల్లలకు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పి ఇలా పెన్ ఇస్తే బాగుంటుంది అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ అంటండి నెక్స్ట్ కీ చైన్ అండి కీ చైన్స్ జనరల్గా మనం చూస్తూనే ఉంటాం కానీ ఇది చాలా వెరైటీగా అనిపించింది చాలా పొడవుగాను డిజైన్ కూడా చాలా బాగుంది ఇది ఇది వెయిట్ లెక్కే అమ్ముతారంటండి దీని వెయిట్ వచ్చి సెవెంటీ గ్రామ్స్ అంటండి సో పీకాక్ చాలా బాగుంది సెవెంటీ గ్రామ్స్ అండి నెక్స్ట్ వచ్చేవి చిన్నపిల్లలకి ఇచ్చే మురుగులండి దిష్టి మురుగులని చెప్పని చేతులకు కానీ కాళ్ళకి కానీ ఇలా నల్లపూసలువి వేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలకి సో వీటి వెయిట్ వచ్చి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి చిన్న పిల్లలకి ఉయ్యాల్లో వేసినప్పుడు అన్నప్రాసినప్పుడు బారసాలప్పుడు ఇవి గిఫ్ట్గా ఇస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చి పాల వెళ్ళండి వినాయక చవితికి వినాయకుడి మీద మనం పాల వెల్లి కడతాం కదా సో అది ఈ వెండి పాల వెల్లికి ఆల్రెడీ అన్ని రకాల పువ్వులు ఆకులు కాయలు అవన్నీ కూడా వెండివే అరేంజ్ చేసేసి ఉన్నాయన్నమాట అంటే మనం హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది దీని వెయిట్ వచ్చి టూ సెవెంటీ గ్రామ్స్ ఉందన్నారండి చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా అనిపించింది సో ఇది అరేంజ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది బాగుంది కదండి నెక్స్ట్ ఇది పఫ్ అండి పౌడర్ అద్దుకునే పఫ్ అనమాట చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది ఇది గిఫ్ట్గా ఇస్తే ఇవి కూడా పీసులు లెక్కనంటండి ఒక్కొక్కటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అన్నారు సో తక్కువ కాస్ట్లో వెరైటీగా వెండి గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది చాలా యూజ్ అవుతుంది కూడా సో పెద్దవాళ్ళు కూడా వాడుకోవచ్చు మనం డైలీ యూజ్గా కూడా ఇంట్లో కొనుక్కోవచ్చు అనమాట సో ఇవే కాదండి వెండి కొబ్బరికాయలు ఇవి ఒక్కొక్కటి ఐదు గ్రాములు అలాగే వెండి పూలమాలలు మనకి ఎంత వెయిట్ కావాలంటే అంత వెయిట్లో వస్తాయి వెండి మామిడాకులు పూజా మందిరాలకి బాగుంటాయండి అలాగే వెండి డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్కటి ఫైవ్ గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నప్పుడు సెట్గా ఈ విధంగా తీసుకోవచ్చండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి బిల్వ పత్రాలు తులసి దళాలు తమలపాకులు సిల్వర్ రైస్ అన్నీ ఉన్నాయండి చాలా వెరైటీగా అనిపించాయి ఇవి సిల్వర్ లవంగాలు అండి సో ఎందుకు వాడతారో తెలీదు మొత్తానికి ఇక్కడ మనకి దొరకని ఐటెం అంటూ లేదండి సో చాలా వెరైటీగా ఉన్నాయి కదండి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి అవన్నీ చేస్తే వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నాకు వెరైటీగా అనిపించినవన్నీ కూడా నేను ఈ వీడియోలో పోస్ట్ చేశాను మీకు కానీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీకు ఈ వీడియోలో ఏఐటం అయినా నచ్చినట్లయితే కనుక వీడియో చివరున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి షాప్ వాళ్ళతో మాట్లాడొచ్చు ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి అలాగే ఇక్కడ అన్నీ కూడా తయారీ ధరకే లభిస్తాయి సో నో మేకింగ్ ఛార్జెస్ అనమాట వరల్డ్ వైడ్ ఎక్కడికైనా సరే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓకే అండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి మరోసారి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవండి మరి నమస్తే